అంటే నేర్చుకోవడం అంటే అంటేనండి కొన్ని ఎస్ అంటే ఇప్పుడు చిన్న సినిమాలు చేసిన పోస్ట్ ప్రొడక్షన్కి ప్రీ ప్రొడక్షన్కి టైం తీసుకోవాలండి. పోస్ట్ ప్రొడక్షన్కి చాలా టైం తీసుకోవాలి. సో అది బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే ఒక సినిమా అయిన తర్వాత ఇప్పుడు మా గాజీ సినిమా ఉదాహరణ చెప్తాను. ఏప్రిల్లో షూటింగ్ అయిపోయిందండి. ఏప్రిల్ ఆఫ్ 2016లో షూటింగ్ అయిపోయింది. ఫిబ్రవరి 24 రిలీజ్ చేస్తున్నాను. ఒక పెద్ద సినిమాకి మినిమం 3 మంత్స్ అన్న పోస్ట్ ప్రొడక్షన్ టైం ఉండాలండి. ఐడియల్లీ 6 మంత్స్ కావాలి ఎనీ సినిమాకి. 6 నెలలు 6 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ అనేది మీరు ఆ సినిమాని అలా దాన్ని క్యూరేట్ చేయలేరు, ఫైన్ ట్యూన్ చేయలేము. అదండి, దట్ ఈస్ ద లెర్నింగ్. పోస్ట్ ప్రొడక్షన్ అంటే మీరు చూసుకోలేరండి. మీరు రిలీజ్ ముందు రోజు ఫస్ట్ కాపీ వస్తుంది, మీరు ఏం చూసుకుంటారు? మొత్తం అయిపోతుంది కదా షూటింగ్, షూటింగ్ మొత్తం అయిపోతుంది. ఫస్ట్ కాపీ ఫైనల్ అవుట్పుట్ ముందు రోజు సాయంత్రం వస్తుంది. నేను 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తా. మీకు ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు డంగల్ అనే సినిమా వస్తుంది రేపు డిసెంబర్ 23 అమీర్ ఖాన్ గారిది. ఆయన 3 నెలల నుంచి అందరికీ సినిమాలు చూపిస్తున్నాడు ఇంటికి పిలిచి. 3 నెలల నుంచి సినిమా అందరూ చూపిస్తున్నాడు ఆయన. సో ఫస్ట్ కాపీ అనేది ముందు యూ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్ వే అహెడ్ ఆఫ్ టైం అండి. మా గాజీ సినిమా మేము మొత్తం ఫోకస్ గ్రూప్ చూపిస్తున్నాం సినిమా ఫస్ట్ కాపీ తీసి నవంబర్లో 3 నెలల రిలీజ్ ముందు ఒక ఫోకస్ గ్రూప్ ఒక 50 మెంబర్స్ చూపించి వాళ్ళని ఇన్పుట్ తీసుకుని కరెక్ట్ చేస్తున్నాం. ఆ కంఫర్ట్ పెద్ద సినిమాలకు ఉండలేదండి. ఎందుకంటే మార్కెట్ డైనమిక్స్, 100 కోట్ల వ్యవహారం, ఒక డేట్ అనుకుంటున్నాం, ఆ డేట్కి వెళ్ళిపోవాలి, ఆ ప్రెషర్ ఉంటుంది. అది అంటే నేను పెద్ద సినిమాలు ఒకటి చేశాము, బట్ జనరల్ మార్కెట్ డైనమిక్స్ చెప్తున్నానండి. మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు వర్క్ అవుట్ అవ్వట్లేదంటే పోస్ట్ ప్రొడక్షన్ టైం ఉండలేదండి. మీ ఫిల్మ్ ఈజ్ మేడ్ ఓన్లీ ఇన్ ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ షూటింగ్ ఈజ్ ఓన్లీ ఇన్ సిగ్నిఫికెంట్ పార్ట్. దానికి మోర్ కొంచెం ఆ ఫోకస్, ఆ సైంటిఫిక్ అప్రోచ్, ఆ డిసిప్లిన్ ఉండి ఆర్టిస్ట్ డైరెక్టర్స్ కోఆపరేట్ చేస్తే ద సక్సెస్ రేట్ విల్ సిగ్నిఫికెంట్లీ గో అప్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.